సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే శ్రీకాకుళం పోయే రూట్ అరసవిల్లి శ్రీకాకుళం అరసవిల్లి శ్రీకాకుళం మనకంటే ముందు ఒక కార్ వెళ్తుంది సో ఇక్కడ ఏదైతే ఫ్లైఓవర్ ఉంది ఈ ఫ్లైఓవర్ కింద అందరూ ఉన్నారండి చాలామంది మిసులుతున్నారు ఇక్కడైతే కొన్ని కొన్ని ఏరియాల సర్వీస్ రోడ్డు ముగింపు అనేసి అయితే ఉంది ఇది సర్వీస్ రోడ్డు అనమాట మనం ఇప్పుడు వెళ్తుంది సో రణస్థలం చోడవరం పోసపాటిపాలెం సో పోసపాటిపాలెం 3 కిలోమీటర్లు ఉంది రణస్థలం వచ్చేసి 24 కిలోమీటర్లు చోడవరం 9 కిలోమీటర్లు ఉంది సో మన డెస్టినేషన్ వచ్చేసి 29 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి సో ఆల్మోస్ట్ మనకి మన స్టార్టింగ్ లొకేషన్ వచ్చేసి 50 కిలోమీటర్లు సో 50 నుంచి మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం 21 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం ఇంకా 29 కిలోమీటర్లు అయితే జర్నీ ఉంది సో ఈ జర్నీ హ్యాపీగా సాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి సో ఈ వీడియో అయితే మీరు చూడండి తప్పకుండా నచ్చుతుందన్నమాట మీకైతే ఇదంతా ఫ్లైఓవర్ లారీలు మొత్తం వెళ్ళిపోతున్నాయి కొప్పెర్ల రణస్థలం ముందుకైతే రణస్థలం ఉందండి దూరమే అని చెప్పచ్చు రణస్థలము సో కొప్పెర్ల ఊరు అయితే వచ్చేసినాం మనం ఇప్పుడైతే కొప్పెర్లలో కొబ్బరి చెట్లు ఫేమస్ అన్నట్టు చాలా కొబ్బరి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి సో మనమైతే హైవేలోంచి వెళ్దామా సర్వీస్లోంచి వెళ్దామని డౌట్ వచ్చింది ఇప్పుడు నాకు డౌట్ కాదు ఒక దైలమ సో సర్వీస్ రోడ్లో ఎందుకులే హైవేల నుంచి వెళ్ళిపోదామనేసి వచ్చేస్తున్నాను నేను ఇప్పటికి సుభద్రాపురంలో మనము టిఫిన్ చెయ్యాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా హైవేలోంచి పక్కన మనకు ఒక రూట్ ఉందండి ఈ రూట్లో అయితే వెళ్దాం ఎందుకంటే లాగ్ చేసుకుంటూ కొద్దిగా స్లో అవుతాం కదా వెనకున్నాడు అసలు ఆత్రం అనమాట ఇక్కడ ఎవరికి ఆగదు సో మనం మనకైతే ఈ రూట్ డెడికేషన్ అనమాట బైకులకి హైవేలో సో మనం ఈ రూట్లో వెళ్తేనే సేఫ్ ఆల్మోస్ట్ బాగుంది హైవే బాగుంది హైవే బాగుండగా ఎలాగుంటుంది అనుకుని అంటారు కదా మీరు హైవే బాగానే ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ట్యాక్స్ పేయర్లు మన రోడ్ ట్యాక్స్ పే చేస్తారు కదా అవన్నీ హైవేల పైన లారీలు బస్సులు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు బాగా మళ్ళీ బాగోదు కదా వాళ్ళు వెళ్ళే రూట్లో కంటే మంచిగా ఉండాలి ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే ఉంది బంక్ దగ్గర ఇదే సింబల్ అయితే పెద్దది మెయింటైన్ చేస్తున్నారు లారీలు ఉన్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ నెంబర్ 4 వెనకమాల అది పిచ్చ కామెడీ అంటే వెందరిజి నాకు నవ్వు ఆగట్లేదండి అదేంటది ఫ్రీ ఫైర్ కాదు అంతకుముందు విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అంటే అది గన్ గేమ్ అండి బ్యాక్ సైడ్ వెనకమాల బాగా పాపులర్ అయిపోయింది ఎవడో ఆడి డైలాగ్ వేస్తాడండి ఆడి డైలాగ్ వేయడం వల్ల అది బాగా పాపులర్ అయిపోయింది అనమాట మొత్తం రూట్ అయితే బాగా నచ్చింది నాకు ఈ సుభద్రాపురం అనేది ఎక్కడ అనేది చూసుకోవాలి సో మన సుభద్రాపురము అది ఇంకా దూరమని రణస్థలం వచ్చేసి 29 కిలోమీటర్లు ఉంది సో ఎక్కడ సుభద్రాపురము వెళ్దారండి ఇంకా లేట్ ఎందుకు అల్ట్రా డెలక్స్ బస్సులు వెళ్ళిపోతున్నాయి ఏ ఊరు బస్సులో ఎక్కడికెక్కడికో వెళ్తున్నాయి అన్నమాట
ఈ తాటి చెట్లు మాత్రం నాకు చాలా నచ్చినాయండి. ఈ మూడు జిల్లాల్లో తాటి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. సో తూర్పుగోదావరి నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఎప్పుడు నాకు కుదురుతుందో తెలియదు కానీ. సో అక్కడైతే ఉండాలి, కొన్ని రోజులైనా ఉండాలి అట్లీస్ట్. ఎక్కడ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ కృష్ణా జిల్లాలో బాగుంటుందండి. అక్కడ శ్రీకాకుళం అయితే 43 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. అంటే మా ఇంటి నుంచి అదే నేను ఇప్పుడు ఏదైతే అక్కడ ఉంటున్నానో అక్కడ నుంచి సో ఆల్మోస్ట్ ఇది 43 అంటే అది ఒక 40 మొత్తం 80 కిలోమీటర్లు అండి. 80 కిలోమీటర్ల డిస్టెన్స్ వెళ్ళి మనము అరసవిల్లి లాగ్ అయితే షూట్ చేయబోతున్నాము. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి చాలా ఫేమస్ అండి, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నేను. సో ముందైతే ఈ మోటో బ్లాగ్ మీరు ఎంజాయ్ చేయండి. అటు చూడండి, కొబ్బరి చెట్లు తాటి చెట్లు మొత్తం వ్యాపారమే. పైన కనిపిస్తుందా? అలా కొండ చూడండి బాబు, చాలా పెద్ద కొండ కదా. ఎదురుగా వెళ్తే రోడ్డు లేదేమో, కొండ ఏముందేమో అనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? అక్కడ చూడండి కొండ. కొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్లు తోటలు చూడండి, తోటలు బాగున్నాయి. ఇక్కడ బాగున్నాయి కదా కొబ్బరి చెట్లు తోటలు. ఎన్ నెంబర్ ఆఫ్ చెట్లు అయితే ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్. మొత్తం కొబ్బరి చెట్లు తోటేనండి, ఊరంతా కొబ్బరి చెట్లని. కొప్పెర్లా అనేసి ఊరు కదా ఇది, ఊరంతా కొబ్బరి చెట్లే. ఇంకా కొబ్బరి చెట్లు కూడా మాకేం తక్కువ, మేము ఎక్కువ అవుతామన్నట్టు అవుతూ ఉన్నాయి. ఎక్కువ చెట్లు అయితే ఉన్నాయి. గుడి బాగుందండి, రంగుల రంగుల గుడి. ఒక్క రంగు మిస్ అవ్వలేదన్నమాట, అన్ని రంగులు మీరు నింపేశారు గుడి. ఇవేదో పెద్ద పెద్ద పోల్స్ ఉన్నాయి, కరెంటుకి సంబంధించి గల పోల్స్. మోటో బ్లాగ్ చేసినప్పుడు వీడియో తీయడం ఎంత ఇంపార్టెంటో, రోడ్డు చూసుకొని డ్రైవ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏమాత్రం తేడాలు వచ్చినా ఆ మోటో బ్లాగ్ ఎటో పోతుంది, ఇంకా ఈ మనిషి ఎటో పోతాడు. ఆ వీడియోలు ఉండవు, ఏమేమి ఉండవు, తర్వాత పెద్ద పంచాయతీ. అది డ్రైవర్ అక్కడే ఉన్నాడు లారీలో. బా ఇలాంటప్పుడే కదా అండి అనిపిస్తుంది ఈ ఊర్లో ఉండిపోవాలి, ఈ ఊర్లో ఉండిపోవాలని. చూడండి ఎంత ముచ్చటగా ముద్దుగా కొబ్బరి చెట్లు అండ్ బెండకాయ తోట. బెండకాయలు చూడండి, బెండకాయ గుడి కనిపిస్తుందా? ఇల్లులు దగ్గర దగ్గర ఇల్లులు. మొత్తం బాగుంది, పొద్దు పొద్దున్నే పనికి వెళ్తున్న కూలీలు పల్లెటూరు జనాలు. ఇటు పక్క చూస్తే సర్వీస్ రోడ్డు అంట, అది సర్వీస్ రోడ్డుతో మనకు అంత పని లేదు. ఈ సుభద్రపురం అనేది ఎక్కడ ఉందనేది కనుక్కోవాలి.
ఆల్మోస్ట్ ఇందాకలు 29 కిలోమీటర్లు అన్నారు కాబట్టి మనకు మినిమమ్ హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనం కొంచెం స్లో వెళ్తున్నాము, దట్టు వ్లాగ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇట్ మే టేక్ సమ్ టైమ్. సో ముందుకైతే భారత్ పెట్రోల్ బంక్ ఉంది అంట. చూడండి పచ్చని తోటలు, మామిడి తోటలు. కామె చెట్లు ఎక్కువ ఉన్నాయండి, కామె చెట్లు చల్లగా ఉంటాయి అనమాట. టేకు చెట్లు పెద్దలు ఉన్నాయి. చల్లదనానికి మారు పేరు కామె చెట్టు అన్నట్టు ఉంటుంది. మర్రి చెట్టు, రాయి చెట్టు చాలా చల్లగా ఉంటాయి దాని కింద. చోడమ్మ అగ్రహారం, సో ఇది చోడమ్మ అగ్రహారం అంట. బా ఏ మంచి మంచి తోటల్లోనే ఇలాంటి పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టేసి ఇంకా మామూలుగా ఉండదు దాని వ్యాపారం. సో నేను ఎప్పుడైనా కానీ హైదరాబాద్ నుంచి వైజాగ్ కానీ, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం కానీ, శ్రీకాకుళం నుంచి వైజాగ్ కానీ ఎటు ఎటు వెళ్ళినా కానీ ఇక్కడైతే ఒకటి కనిపిస్తుందండి బిల్డింగ్, ఐస్ ఫ్యాక్టరీకి సిపిఎఫ్ అనేసి ఒక బిల్డింగ్, పెద్ద బిల్డింగ్లు బాగున్నాయి కదండి. కొబ్బరి తోటలు నచ్చింది నాకు. ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కొబ్బరి తోట. ఈ డ్రమ్ములు తయారవుతున్నాయండి, డ్రమ్లో ఆయిల్ ఏదో ఉంది ఫ్యూయల్. సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంట, ఇది ఒక పెద్ద కంపెనీ. సేఫ్ ఈజ్ అవర్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. చోడవరం, సో ఇక్కడ చోడవరం అయితే విలేజ్ ఉంది. సో కడప దగ్గర అయితే ఇంకొకటి చోడవరం అనేది విలేజ్ ఒకటి అయితే ఉంటుంది. సో అది ఇది ఒకటైతే కాదు, అది వేరు ఇది వేరు. మొత్తం పచ్చని చెట్లు అండి, ఎంత బాగుంటుందంటే లొకేషన్, లవ్ దిస్ లొకేషన్. దూసుకుపోతున్నారు బైక్ పైన. రోడ్డు బాగుంది, పక్కన కొండ కూడా బాగుంది, కొండ పైన రాళ్ళు బాగున్నాయి, అన్నీ బాగుంటాయి. సో ఊరు బాగుందండి, రాయి చెట్టు పల్లెటూరు మంచిగా, అసలు కొండ పక్కనే ఊరు అనమాట. వీళ్ళకి ఆక్సిజన్కి ఒక్క మామూలుగా ఉండదు వీళ్ళ ఆక్సిజన్. ఇంత ఈ ఊరిలో 100 సంవత్సరాలు బతికిన మనుషులు కూడా చాలామంది ఉండొచ్చు, ఎందుకంటే ఊరు అంత బాగుంది కాబట్టి.